హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పైసీ క్రంచ్. ఈ రోజు వీడియోలో వెజ్ మంచూరియా ఎలా చేయాలో చూద్దాం. మనలో చాలా మంది బయటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ తినాలనుకునే డిష్ వెజ్ మంచూరియా. కానీ ఈ వెజ్ మంచూరియా రెస్టారెంట్ లో తినాలి అంటే చాలా కాస్ట్ ఉంటుంది. ఇంకేం ఆర్డర్ ఇవ్వాలనిపిస్తుంది చెప్పండి. కానీ మన ఇంట్లోనే చాలా సింపుల్ గా చాలా ఖర్చు తక్కువతో ఇంటిల్ల పాతి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. ఇంత సింపుల్ అండ్ ఈజీ డిష్ ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. దీనికోసం ఒక బౌల్ సన్నగా చాప్ చేసిన క్యాబేజ్, అలా ఫైన్ చాప్డ్ క్యారెట్ పీసెస్ హాఫ్ కప్, ఫైన్ చాప్ చేసిన పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్ల అల్లం ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, 2 కప్పుల మైదా, 1 కప్ కార్న్ ఫ్లోర్ వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ నైఫ్ తో ఇలానే సన్నగా చాప్ చేసుకోవాలి. చాపర్ లో వేసి చాప్ చేస్తే వాటర్ కంటెంట్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఒకవేళ మీరు చాపర్ తో గానీ చాప్ చేస్తే వాటర్ మొత్తం బాగా స్క్వీజ్ చేసి అప్పుడు కోటింగ్ అన్నది కలుపుకోవాలి. మనం ఇందులో వాటర్ చూసుకుంటూ చాలా కొద్దిగా వేసుకుని కలపాలి. ఎందుకంటే పిండి కలిపేటప్పుడే క్యాబేజ్ లో నుండి కూడా నీళ్లు వస్తాయి. అందుకని వాటర్ తక్కువగా యాడ్ చేసి కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చి మనం హ్యాండ్ తో ఇలా వదిలితే బాల్లా పడాలి. ఇవన్నీ కలుపుకున్న వెంటనే ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. లేదంటే కొద్దిసేపటికి వెజిటేబుల్స్ లో నుంచి వాటర్ అన్నది రిలీజ్ అయ్యి బ్యాటర్ లూజ్ అవుతుంది. మనం కావాలంటే బాల్స్ ప్రిపేర్ చేసి డీప్ ఫ్రై చేశాక పక్కన పెట్టుకుంటే, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సాసెస్ లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టి వేడయ్యాక మంచూరియాని ఇలా బాల్స్ లా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ బాల్స్ వేసేటప్పుడు మధ్య మధ్యలో చెయ్యి తడుపుకుంటూ బాల్స్ ని వేయాలి. అప్పుడే చేతికి అంటుకోకుండా నీట్ గా పడతాయి. ఇవి లైట్ గా ఫ్రై అయ్యాక చాప్ స్టిక్స్ లేదా ఫోక్ తో ఒక్కసారి అడ్జస్ట్ చేస్తే అతుక్కున్న బాల్స్ విడిపోయి పర్ఫెక్ట్ గా ఫ్రై అవుతాయి. మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు వేసిన వెంటనే తిప్పకూడదు. కొద్దిగా ఫ్రై అయ్యాక అటు ఇటు తిప్పుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఈవెన్ గా ఫ్రై అయ్యేలా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేయాలి. ఇవి 80% ఫ్రై అయ్యాక ఒక్కసారి ఆయిల్ లో నుండి బయటికి తీసి 1 నిమిషం తర్వాత మళ్ళీ ఆయిల్ లో వేసి ఫ్రై చేయాలి. ఇలా చేయడం వల్ల మంచూరియన్ బాల్స్ బయట కుక్ అవ్వడం కాకుండా లోపల వరకు పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి. లేదంటే ఆ వేడికి బయట ఫ్రై అయ్యి లోపల పచ్చిగా ఉంటాయి. ఇవి ఇలా ఈవెన్ గా కుక్ అవుతేనే మనకి తినేటప్పుడు స్మూత్ గా ఇంకా క్రంచీగా ఉంటాయి. ఈ మంచూరియన్ బాల్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చాక టిష్యూ వేసి ఒక బౌల్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక సన్నగా చాప్ చేసిన 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ అల్లం వేసి ఫ్రై చేయాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ చాప్ చేసిన ఆనియన్ కూడా వేసి దోరగా మగ్గనివ్వాలి. ఆనియన్స్ దోరగా మగ్గిన తరువాత మన స్పైసీ క్రంచ్ స్పెషల్ రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ వేసి లైట్ గా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు 1 స్పూన్ టమాటో సాస్, అలానే కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వైట్ పేపర్ పౌడర్, కొద్దిగా సోయా సాస్, 1 చిటికెడు షుగర్ వేసి ఆయిల్ బయటకి స్క్వీజ్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్ లో ఫ్రై చేయాలి. ఇలా కొద్దిగా షుగర్ యాడ్ చేయడం వల్ల మంచూరియా టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసిన మంచూరియన్ బాల్స్ వేసి హై ఫ్లేమ్ లో గ్రేవీ మొత్తం మంచూరియా బాల్స్ కి పట్టేలా టాస్ చేసుకోవాలి. చైనీస్ ఐటమ్స్ ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్ లో మాత్రమే టాస్ చేయాలండి. ఇవి గ్రేవీని పీల్చుకున్న తరువాత సన్నగా చాప్ చేసిన స్ప్రింగ్ ఆనియన్, కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి టాస్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన సింపుల్ అండ్ టేస్టీ వెజ్ మంచూరియా రెడీ. ఈ మంచూరియన్ బాల్స్ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటే మనకి కావాల్సినప్పుడు సాసెస్ రెడీ చేసి అందులో టాస్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, వీటిని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని టమాటో సాస్ తో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని పిల్లలు ఈవినింగ్ స్నాక్ గా అయినా సరే, డిన్నర్ లో స్టార్టర్ గా అయినా సరే ఇస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. చూసారు కదండి, మన సింపుల్ అండ్ టేస్టీ వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇది తినేటప్పుడు చాలా సాఫ్ట్ గా ఇంకా క్రంచీగా ఉంటుందండి. ఇలాంటి టేస్టీ డిష్ ని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ క్రంచ్.